हाई फ्रेंड्स हैप्पी वर्ल्ड बिजनेस टिप्स यूट्यूब चैनल की स्वागतम फ्रेंड्स इप्पुडु मनम चूडबोयेदि చిరు వ్యాపారం అన్నమాట తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తో భారీ మొత్తంలో ఆదాయం వచ్చే ఒక బిజినెస్ సో చేయగలన అనుకున్న వాళ్ళు చేయొచ్చు లేదు మొహమాట పడే వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు ఈ వీడియోని అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నార్మల్ ఆరెంజ్ ఈ ఆరెంజ్ జ్యూస్ తీసేది మీరు చూసే ఉంటారు యాక్చువల్లీ గ్లాస్ 30 రూపాయస్ అలా అమ్ముతుంటారు కొన్ని చోట్ల 25 అలా అమ్ముతుంటారు ప్యూర్ అంటే 30 సో ఈ జ్యూస్ చూసుకుంటే మనం తీసేది మెషిన్ ఉంటుంది కదా యాక్చువల్లీ చేత్తో ప్రెస్ చేస్తూ ఉంటారు ఈ జ్యూస్ మామూలుగా మీరు జ్యూస్ స్టాల్ లో చూస్తే సెపరేట్ గా సో ఇది దీంట్లో ఎంత ఆదాయం ఉంటుందంటే మీరు ఊహలో కూడా ఊహించుకోనంత ఆదాయం ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఈ మెషిన్ హ్యాండ్స్ ఫ్రీ అంటే మనం చేత్తో వత్తకుండా హ్యాండ్స్ ఫ్రీ మెషిన్ ఉంది ఇది ఓన్లీ మీకు 1500 నుంచి స్టార్ట్ అవుతుంది నిజం చెప్పాలంటే మీకు 1300 కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది సో 1300 నుంచి మీకు 1600 అంటే బ్రాండ్ ని బట్టి మీకు బ్రాండ్ ఫిలిప్స్ అనుకోండి ఒక 1500 1600 మోడల్ ని బట్టి ఉంటుందన్నమాట చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తో సో ఆ మెషిన్ ఎలా పని చేస్తుంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను దాంతో పాటు దీంట్లో ఆదాయం ఎంత వరకు ఉండొచ్చు అనేది కూడా మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఊహలో కూడా ఊహించుకోరు అంత ఆదాయం ఉంది దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే అన్నమాట హ్యాండ్స్ ఫ్రీ అన్నమాట మనం చేత్తో ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఊరికే జస్ట్ అలా ఒత్తితే చాలు కొన్ని సెకండ్సే జ్యూస్ వచ్చేస్తుందన్నమాట సో నార్మల్ గా అయితే మనం చేత్తో ఒత్తి పట్టుకోవాలి కదా అలా అవసరమే లేదు చాలా చాలా సింపుల్ అన్నమాట ఇది ఒకటి పెట్టి స్టాల్ పెట్టుకుంటే సరిపోతుంది మీకు దీంట్లో లెమన్ కూడా ఇక్కడ చూడండి మీరు క్లిప్పింగ్ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఏమో ఆరెంజ్ కి అన్నమాట మీకు రైట్ సైడ్ లో కనిపిచేదేమో లెమన్ కి చిన్నదిగా ఉంటుంది పై కప్పు ఎందుకంటే సైజ్ మారుతుంది కదా మనకి నిమ్మకాయకి సో ఈ రెండు జ్యూస్ ఇప్పుడు విటమిన్ సి అవసరం అని చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా కోవిడ్ 19 పరిస్థితుల్లో కూడా విపరీతంగా మనకి విటమిన్ సి అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అన్ని అంటే మనం అన్నిటికి సిట్రస్ సంబంధించిన ఫ్రూట్స్ అన్నిటికి ఇది యూస్ చేసుకోవచ్చు బత్తాయి నారింజ కమల మీకు బత్తాయి అంటే మోసంబి నారింజ అంటే ఆరెంజ్ మీకు కమల అంటే స్వీట్ ఆరెంజ్ అన్నమాట సో దీంతో పాటు లెమన్ అన్నిటికి ఇది పనికొస్తుంది అది మాత్రం కాదు ఫ్రెండ్స్ మీరు నార్మల్ గా బయట చూసుకుంటే బత్తాయి 30 రూపాయస్ తీసుకుంటారు బత్తాయి రసం అంటే అదే ఆరెంజ్ అంటే మాత్రం 40 తీసుకుంటారు మీకు ఆరెంజ్ గాని స్వీట్ ఆరెంజ్ అదే కమలా గాని 40 రూపాయస్ తీసుకుంటారు అన్నమాట బత్తాయి అనేది దాని మీదగా అంటే రేట్ అనేది కాస్త డిఫరెంట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రేట్ చూసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ హోల్సేల్ మార్కెట్ లోనే చూసుకుందాము ఇది 100 కాయలు 300 అలా ఇస్తుంటారు మీడియం రేంజ్ చెప్తున్నాను పెద్ద సైజ్ అంటే ఇంకా కాస్త పడుద్ది రేట్ అదే రైతు దగ్గర కొంటే అది ఇంకా డెడ్ షీప్ పడుద్ది అనుకోండి బట్ అందరికీ అనువుగా ఉండదు కదా యాక్చువల్లీ ఇది మన ఏపీ తెలంగాణలోనే భారీగా పండుతుందన్నమాట దానికే నేను ఈ వ్యాపారం చేసుకోమని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు 200 ml గ్లాస్ ఇది యాక్చువల్లీ ఒక మిషన్ ఒకసారి మనం ఫుల్ చేయాలంటే మీకు 1 లీటర్ 200 ml వస్తుందన్నమాట ఓకేనా 1200 మిల్లీలు వస్తది అంటే 6 గ్లాస్ వస్తది ఇది ఈ మిషన్ తో ఇది ఫుల్ అయిపోతే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి మీకు 2 గ్లాస్ నిండుగా మీకు ఈ జ్యూస్ నిండడానికి 3 పండ్లు మీడియం సైజ్ అయితే 3 పండ్లు అవసరం పెద్ద సైజ్ అయితే 2 సరిపోతుంది సో ఇప్పుడు అలా కూడా లెక్కేసుకుందాము 3 పండ్లతో 2 గ్లాస్ నిండినా కూడా 2 గ్లాస్ ఎంత కమ్ముతారు 60 రూపాయలు అది కూడా ప్యూర్ నేను చెప్తున్నాను ఐస్ వేస్తే ఇంకా ఎక్కువే పడుతుందన్నమాట మనకి కలిసి వస్తుంది బట్ ప్యూర్ అయితే మనం లెక్కేసుకుందాం అలా అనుకుంటే 60 రూపాయలు 2 గ్లాస్ ఈ 60 రూపాయలకి 3 పండ్లు అంటే 9 రూపాయలు అన్నమాట గ్లాస్ ఒక 1 రూపాయి తీసుకోండి ఒక గ్లాస్ కి అది ఒక 3 రూపాయలు కలిపితే 12 రూపాయలు లేదు ఇంకొక 3 రూపాయలు కూడా 4 రూపాయలు కాయ అనుకుందాం అలా లెక్కేసుకొని అది ఆ పండు 4 రూపాయలు అనుకున్నా కూడా ఆ ఫ్రూట్ మీకు 15 రూపాయస్ తీసేయండి 2 గ్లాస్ మీద పెట్టుబడి 15 పోతే మీకు ఎంత మిగులుతుంది 45 రూపాయస్ మిగులుతుందన్నమాట సో 45 రూపాయస్ అంటే మనం మంచి రద్దీ ఉండే ప్రాంతంలో పెడితే మీకు ఒక 150 మంది తాగుతున్నారు అనుకుందాం పర్ డే మనకి మంచి జనరద్దీ ఏరియాలో చెప్తున్నాను అంటే మీకు సుమారు అప్రాక్సిమేట్లీ మీకు ఆదాయం 3375 రూపాయలు వస్తుందన్నమాట ఎంత 3000 ఎందుకంటే 2 గ్లాస్ మీద 45 రూపాయలు ప్రాఫిట్ తీసాం అంటే 150 మంది అంటే మనం దాన్ని జతగా చేరిస్తే 75 × 45 వేసుకోవాలి అంటే 3375 రూపాయలు మళ్ళీ ఇంటూ 30 రోజులకి నెలకి 1,12,50 రూపాయలు అన్నమాట ఆదాయం. ఫ్రెండ్స్, కొంతమందికి ఇది మనం చేయలేము అనే భావన రావచ్చు. అటువంటిప్పుడు మనిషిని పెట్టండి, ఒక సిటీని ఎంచుకోండి, మంచి రద్దీ ఉండే మార్కెట్, 3 చోట్ల స్టాల్ ఏర్పాటు చేయండి. 3 చోట్ల స్టాల్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఒక శాలరీ ఒక 12,000-13,000 ఇవ్వచ్చు మంచిగా. ఎందుకంటే వాళ్ళకి ఇది లైట్ వర్కే కాబట్టి, అంత హెవీగా ఉండదు కాబట్టి వాళ్ళకి ఆదాయం. అట్ ది సేమ్ టైం మీకు మీరు అక్కడ ఉండకుండా ఓన్లీ స్టాక్ అందించిన వరకు, స్టాక్ కూడా ఏముంది, ఫ్రూట్సే కదా, ఒకసారి అందిస్తే సరిపోతుంది. సో మీ సక్సెస్ అనేది మీరు ఎంచుకునే లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచి రద్దీ ఉండే ప్రాంతంలో మాత్రమే ఇది అద్భుతమైన సక్సెస్ ఇస్తుంది. నెక్స్ట్, ఈ జ్యూసర్ ఎక్కడ కొనాలంటే, ఈ జ్యూసర్ మిషన్ మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది. సో ఆన్లైన్ ద్వారా కొనొచ్చు. అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాబట్టి నేను ఆన్లైన్ ద్వారా కొనొచ్చు అంటున్నాను, ఎందుకంటే అది పెద్ద వెబ్సైట్, పెద్ద కంపెనీలు కాబట్టి. ఫ్రెండ్స్, మీరు కూడా దీనిపైన గ్రౌండ్ రీసెర్చ్ చేయండి, మీ వల్ల అవుతుంది అంటేనే ముందడుగు వేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.